డిఎస్సీలో సెలెక్ట్ అయిన టీచర్లకు అధికారులు షాక్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ను వాయిదా వేశారు. కౌన్సిలింగ్ కు సంబంధించిన డేటా అన్ని జిల్లాలకు చేరకపోవడంతో వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దాంతో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులు నిరాశకు గురయ్యారు. డేటా రేపటి వరకు అందే అవకాశాలుండటంతో రేపటి నుంచే కౌన్సిలింగ్ మొదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, యా వైశాలి, ఎన్నో ప్రొటెస్ట్లు, ఎన్నో నిరసనలు, దాదాపు 10-15 రోజుల పాటు డిఎస్సి అభ్యర్థులు జూలై నెలలో ప్రొటెస్ట్ చేసిన విషయం తెలిసింది. ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేయాలంటూ కూడా డిఎస్సి అభ్యర్థులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఏదేమైనప్పటికీ ఎన్ని నిరసనలు ధర్నాలు చేపట్టినా కూడా యాజ్ పర్ షెడ్యూల్ జూలై 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు కూడా ప్రభుత్వం డిఎస్సి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే డిఎస్సి 2024 ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత కూడా 9వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియం లో కూడా అందజేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా డిఎస్సీలో సెలెక్ట్ అయిన టీచర్లకు విద్యాశాఖ అధికారులు కౌన్సిలింగ్ ని వాయిదా వేశారు. కౌన్సిలింగ్ కి సంబంధించిన డేటా అన్ని జిల్లాల్లో చేరకపోవడంతో వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దాంతో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులు నిరాశకు గురయ్యారని చెప్పాలి. డేటా రేపటి వరకు అందే అవకాశాలు ఉండడంతో రేపటి నుంచే కౌన్సిలింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే దీంట్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకి వరంగల్ జిల్లాలో 2 ఉన్నాయి, ఒకటి వరంగల్ అర్బన్, ఒకటి రూరల్ ఒకటి. సో అయితే ఒక ఎగ్జాంపుల్, ఒక నేటివ్ హన్మకొండ జిల్లా ఎగ్జాంపుల్, హన్మకొండ నేటివ్ ఉన్న వ్యక్తి పొరపాటున కూడా వరంగల్ రూరల్ లోకి వెళ్ళడము, అక్కడ ఆప్షన్ అది సెలెక్ట్ చేసుకోవడము, తిరిగి అక్కడ చూస్తే తనకు వచ్చిన మెరిట్ బేస్డ్ క్వాలిఫికేషన్ బట్టి అంటే మార్క్స్ బట్టి దాన్ని చూస్తే తాను క్వాలిఫై డెఫినెట్ గా తనకు అర్హుడు ఆ పోస్ట్ కి. కానీ విచిత్రంగా ఏంటంటే కొంతమంది తమ అడ్రస్లు, ప్రెసెంట్ అడ్రస్లు, జిల్లాల విభజన ఎప్పుడైతే జరిగాయో 33 జిల్లాలో, అప్పట్లో కొన్ని టెక్నికల్ సమస్యలు వచ్చాయి, మనం ముందుగా కూడా పలుమార్లు చర్చించుకున్నాము, నల్గొండ జిల్లానే, ఉమ్మడి నల్గొండ జిల్లానే ఉదాహరణ, ఎంఆర్ఓ ఆఫీస్ చెట్టుకుంటుంది, మిగతా ఆఫీస్ లో పుట్టకుంటాయన్న చందన కూడా విదిన్ ద డిస్టిక్ మండలాలలో కూడా గ్రామాలలో ఆ గ్రామాలకు సంబంధించి ఆ మండలానికి ఏ ఎంఆర్ఓను కలవాలని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో. సో సిమిలర్ గా ఈ డిఎస్సీ టీచర్లకు సంబంధించిన పోస్టులలో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఉమ్మడి జిల్లాకి సంబంధించి తమ అడ్రస్ లు వేరే దగ్గర పెట్టుకోవడము, నెక్స్ట్ ఆప్షన్ తాము ప్రస్తుతం నివాసం ఉన్న చోట పెట్టుకోవడము, ఇలా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ డేటా కౌన్సిలింగ్ కి సంబంధించిన డేటా అనేది అన్ని జిల్లాలకు చేరకపోవడంతో వాయిదా వేసినట్లు విద్యాశాఖ చెబుతోంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 9వ తేదీన డిఎస్సి ఉపాధ్యాయ నియామక కార్యక్రమంలో కూడా పలు వ్యాఖ్యలు కూడా చేశారు. ఆయనే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు గత 10 ఏళ్లు కొరివి దయ్యాన్ని తెచ్చుకున్నారు. ఆ కొరివి దయ్యాన్ని 2 సార్లు ముఖ్యమంత్రిని చేసిన రాష్ట్రాల్లో నిరుద్యోగ సమస్య పరిష్కరించలేదు. తెలంగాణ వచ్చిన వెంటనే ఇవ్వాల్సిన డిఎస్సి నోటిఫికేషన్ ఆలస్యంగా 2017లో ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చిన 2 ఏళ్ల తర్వాత 2019లో నియామకాలు జరిపారు అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఈ ఉద్యోగ నియామకాలు చేపట్టాము, మేము అధికారంలో వచ్చాక 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగ నియామక పత్రాలు అందించాము, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన 65 రోజుల్లోనే దాదాపు 10,006 ఉపాధ్యాయ నియామక పత్రాలు అందిస్తున్నామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఎట్ ది సేమ్ టైం ఆయన తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రభుత్వ పాఠశాలల పాత్ర కీలకమని కూడా ఆయన సంబోధించారు. మా ప్రభుత్వం అధికారంలో రాగానే విద్యాశాఖలో కీలక నిర్ణయాలు తీసుకున్నాము, రాష్ట్రంలో 34,000 మంది టీచర్ల బదిలీలతో పాటు 21,000 మంది టీచర్లకు పదోన్నతులు అందించాము అని కూడా ఆయన సంబోధించారు. అట్ ది సేమ్ టైం ఆయన అపోనెంట్స్ ని కూడా కౌంటర్ ఇచ్చారు. కొన్ని కొరివి దయ్యాలు మీకు ఉద్యోగాలు రాకుండా ప్రయత్నం చేశాయి, మీ కుటుంబాల్లో సంతోషాన్ని చూసేందుకు అన్నింటినీ ఎదుర్కొని మీకు నియామక పత్రాలు అందజేస్తున్నామంటూ కూడా ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అట్ ది సేమ్ టైం ఇవాళ కార్యక్రమం కూడా జరుగుద్దని కొంతమంది కుట్రలు చేశారంటూ కూడా ఆయన అదే వేదిక పైన కూడా వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతము నాతో పాటు ఇక్కడ ఉన్న అందరూ చాలా మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్లమే అంటూ కూడా ఆయన ఆ రోజు సంబోధించారు. తెలంగాణలో 30,000 పాఠశాలలో 24,00,000 మంది చదువుకుంటున్నారు. తెలంగాణలో 10,000 పాఠశాలల్లో
మొత్తము 10,000 పాఠశాలలో 34,00,000 మంది చదువుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలకు పంపించడం నామోషిగా భావిస్తున్న పరిస్థితి కారణం ఎవరో ఒక్కసారి ఆలోచించండి అంటూ కూడా ఆయన చెప్పారు. దీంతో పాటు అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించబోతున్నాము, ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో 125 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ని కూడా ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఉన్న ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్లనే రేపటికి ఈ డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి పోస్ట్ పోన్ చేస్తున్నట్టు కూడా విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే శ్రీచరణ్, డిఎస్సిలో సెలెక్ట్ అయిన టీచర్స్ కి ముందుగా సమాచారం ఇచ్చారా, లేదంటే కౌన్సిలింగ్ సెంటర్స్ వద్ద అభ్యర్థులు ఏమైనా వెయిట్ చేస్తున్నారు, వారి స్పందన ఏంటి? యా డెఫినెట్ గా వైశాలి, అయితే నిన్నటి సాయంత్రం నుంచే 2 వర్షాలు నడుస్తున్నాయి. ఒకటేమో నిన్న సాయంత్రమే అభ్యర్థులందరూ సెలెక్ట్ అయిన టీచర్లు ఎవరైతే ఉన్నారో పరీక్షల్లో మెరిట్ సాధించిన వారందరికీ కూడా నిన్న సాయంత్రమే ఈమెయిల్ ఎస్ఎంఎస్ రూపాయన కూడా మెసేజ్ పంపించామని అధికారులు చెప్తున్నారు. మరో వర్షన్ ఏంటంటే ఆకస్మికంగా ఈ రోజు ఉదయం ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పటికే కూడా వాళ్ళకి సమాచారం కూడా అభ్యర్థులకి సమాచారం కూడా చేరవేశామని అధికారులు చెబుతున్నారు. మరి ఆకస్మికంగా ఈ నిర్ణయం ఏంటనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మరోవైపు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ దగ్గర పడుతున్న దృష్ట్యా, ఓవైపు అక్కడ కోర్టులో కేసు నడుస్తున్న దృష్ట్యా ఈ రోజే ఆ కోర్టు పైన కూడా ఒక ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఒకవైపు గ్రూప్ 1 అభ్యర్థులు అందరూ కూడా చాలా టెన్షన్ గా ఉన్నారు, ఎందుకంటే మళ్లీ వాయిదా వేస్తే ఇది ఎన్నేళ్లు పడుతుందో, అప్పటికే వయస్ కూడా అయిపోతుందని ఒక టెన్షన్ లో ఉన్నారు. కానీ అట్ ది సేమ్ టైం ఈ డిఎస్సి నియామక పత్రాలు అందజేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పడము అందరూ కూడా ఇంకా అయిపోయింది, ఇన్నాళ్ళు మా నిరీక్షణకి ఒక కొలిక్కి వచ్చింది ఈ సమస్య అనేది కూడా భావిస్తున్న నేపథ్యంలో ఆకస్మికంగా కౌన్సిలింగ్ ని వాయిదా వేయడం కూడా కాస్త అభ్యర్థులందరూ కూడా అక్కడక్కడ ఆందోళన చెందుతున్నారు వైశాలి.